చేస్తారు ప్రారంభ ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుందాం అంకుల్ ప్రార్థన అంకుల్ ప్రార్థన చేద్దాం పిల్లలు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి గోపదేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నాయన తండ్రి ప్రతి దినము ఈ విధంగా సుమారు గంట రెండు గంటల పాటు మీ సన్నిధిలో ఆయన గడపడానికి మీరు ఇస్తున్న అద్భుతమైన కృపను బట్టి మీకు వందనాలు ఆయన శాలిం గారి ద్వారా జూమ్ ద్వారా ఈ ఏర్పాటును మీరే అనుగ్రహించారు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న బిడ్డలను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభు మీరే అద్భుత రీతిగా నడిపించుకుని బ్రతున్నాడు మీ చిత్తము చెప్పినా జరిగించుకుని బ్రతున్నాడుతున్నాను ఆయన తండ్రి ఈ దినము ఎవరైతే వాక్యాన్ని చెప్పబోతున్నారు ప్రభా వారిని ప్రత్యేకంగా మీ అభిషేకంతో నింపి వారి ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడమని మీరు మహిమ పొందమని బ్రతిమలాడుతున్నాం తండ్రి మీకు వందనాలు చేరిన ప్రతి ఒక్క బిడ్డనే మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ఆత్మీయంగా బలపరచండి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు సర్వశక్తిమంతుడ మీకే స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన తండ్రి అలాగే నాయన ప్రభా మరి పెద్దలు పిల్లలు ఎంతమంది అయితే పాల్గొన్నారో వారిని బట్టి తల్లిదండ్రులు కూడా మీరు దీవించమని బ్రతిమలాడుతున్నాను తండ్రి నాయన ఈ రోజు ప్రభా ప్రతిభా గారి ప్రతిభా నానమ్మ గారిని కలుసుకోవడానికి వారితో మాట్లాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన మీ సన్నిధిలో మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలముగా మేమందరము మరి ఏకముగా ఉండడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క ఏర్పాటును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా నాయన రావాల్సిన ప్రతి దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కార్యక్రమం మొదటి నుండి చివరి వరకు ఏ అబ్జెక్షన్స్ లేకుండా నెట్ వాళ్ళు కానీ సౌండ్ వాళ్ళు కానీ ఇంక దేని వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆటంకం లేకుండా చక్కగా మీరే జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు Okay, thank you, Uncle. Praise the Lord, Uncle. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Okay, action song says, Dama. Is Dama? Ready, Gaan? Are you going to change your name? Ready, Gaan? Yes. Okay. You can tell me musical instruments are taste, Dama. Aim is to make musical instruments, so chala chala musical instruments are naked. ఏది బాగా ఫేవరెట్ మీకు చెప్పండి సరేనా నీ ఫేవరెట్ ఏంటి గిటారా కీబోర్డా గిటార్ ఓకే చిన్ను 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 మీకేమి పియానో ఇష్టమా ఇంకా ఇంకెవరు ఉన్నారు మీకేమి ఇష్టం సార్ గిటార్ అక్క గిటార్ ఇష్టమా ఓకే పిల్లలు ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటి తీసేసుకుని వచ్చేద్దామా ఇక్కడికి తీసుకుందామా గిటార్ కీబోర్డు అలాగే మన చేతులు కూడా క్లాప్ కూడా కొడదాం పిల్లలు దేవుణ్ణి సృష్టించేద్దాం ఓకేనా వచ్చేయండి మరి దేవుని ఆరాధించేద్దాం గిటార్ వాయించి డమ్ 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 డ్రమ్స్ వాయించి పి 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 సన్నాయి వాయించి స్వరమెత్తి కీర్తనలే పాడేసి నా యేసు నామము నే గణపరచి స్తుతి ఆరాధన చేతును నా యేసు నామము నే గణపరచి స్తుతి ఆరాధన చేతును చేసి చేతులెత్తి హల్లెలూయా
పని భలేగా చేశారు పిల్లలు. ఇన్స్ట్రుమెంట్స్ అన్ని యూజ్ చేసేసుకుని దేవుణ్ణి ఆరాధించారన్నమాట. బాగుందా పాట? ఇంకోసారి చేద్దామా? ఓకే ఇంకోసారి చేసేద్దామా? చేయండి. గిటార్ వాయించి డమ్ డమ్ డమ్, డ్రమ్స్ వాయించి పిపిపి, సన్నాయి వాయించి స్వరమెత్తి, కీర్తనలే పాడేసి నా యేసు నామము నే గణపరచి స్తుతి ఆరాధన చేతును. నా యేసు నామము నే గణపరచి స్తుతి ఆరాధన చేతును. పిల్లలు చాలా చాలా బాగా చేశారు, వండర్ఫుల్. ఓకే ఇవాళ కూడా మనకి కొత్త పాట రెడీగా ఉంది. ఈ పాట చాలా ప్రత్యేకమైన పాట పిల్లలు. ప్రకటన గ్రంథం నుంచి దేవుడు మనకి నేర్పిస్తున్న ఒక విషయాలు, చాలా విషయాలు, చాలా ప్రాముఖ్యత ఉంది దీనికి. అది మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం. ఇప్పటి వరకు మనం చాలా పాటలు నేర్చుకున్నాం కదా, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, చాలా 10 అబౌ వరకు నేర్చుకున్నాం. ఆ పాటలు అన్ని కూడా శాలమంకులు చేశారు కదా, చాలా అద్భుతంగా చేశారు, చాలా అద్భుతమైన లిరిక్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఈ పాట ఇలానే ఒక ప్రత్యేకమైన పాట అంకుల్ మన కొరకు రాశారు. అది దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ అభిషేకంతోనే అంకుల్ ప్రేరేపణ కలిగి ఈ పాట రాసింది అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ యొక్క పాట ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఉన్న భాగంలో ఉన్నది. 7 బూరలు ఊగినప్పుడు, ఒక్కొక్క బూరలు ఊగినప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఆ సంభవం ఏంటి అనే విషయాలు ఈ పాటలో మనం నేర్చుకుంటున్నాం. చాలా చాలా కరెక్ట్ మీనింగ్ ఏంటంటే చెప్పాలంటే బైబిల్లో ఉన్న ఆ ఒక చాప్టర్స్ అన్ని కూడా ఈ యొక్క పాట ద్వారా మనం తక్కువ నేర్చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంది, మీరు కూడా నేర్చుకోండి. చాలా ఉపయోగమైన ఈ పాట మనకి, ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో రాబోయే దినాల్లో కూడా మనము చాలా ఒక బైబిల్ని ఒక మంచి నాలెడ్జ్లో ఉండాలంటే అన్ని పాటలు ఉపయోగం కదా. అంకుల్ రాసిన పాటలన్నీ కూడా మనకి చాలా చాలా ఈజీగా ఉన్నాయి, నేర్చుకోండి పిల్లలు, అవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? ఈ పాట మన కొరకు రెడీగా ఉంది, మరి చూసేద్దాం ఆ పాట. రెడీగా ఉన్నారా? ఓకే
గ్రంథం ఏమి చెప్పింది ఏం చెప్పండి, పాఠశాల అద్భుతంగా ఉంది. నేను ఎప్పుడు వినలేదు, ఇదే ఫస్ట్. అన్నయ్య చాలా సాంగ్స్ ఇంకా వినాలి నేను. అయితే ఇది చాలా అద్భుతంగా ఉంది. అలా వింటూ ఉంటే ఒక్కొక్క బోర్ ఏం చేసింది అనేది. పిల్లలు మీకు అర్థమైందా? వీలైతే రేపు కూడా ఇదే పాట మళ్ళా రిపీట్ అయితే ఇంకా మాకు అర్థమవుతుంది బాగా. అంతేనా పిల్లలు? ఓ అంతే కావాలంట, గ్రీష్మ వాళ్ళకి కావాలంట. ఓకే ఓకే, మాకు అర్థం కాలేదు, ఒకసారి విన్నాం కాబట్టి. అంటే అర్థమయ్యింది. ఇంకా ఒక విషయం, మింతలి ఈరోజు వేస్తావు కదా గ్రూప్ లో, పిల్లలు ఈ పాటకి రేపు మంచి స్టెప్పులు రెడీ చేసుకోనండి. రేపటికి డాన్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోనండి. ఈ పాట చాలా సార్లు వినండి. ఏ మ్యూజిక్ ఎలాంటి స్టెప్లు ఉంటే బాగుంటుందో ఈ రోజు కంపోజ్ చేసుకోండి. రేపు శ్యామక్క దగ్గర మనం మళ్ళీ ప్రదర్శిద్దాం. మొన్నే అన్న చదువుతూ 2 డేస్ బ్యాక్, అరగంట నిశ్శబ్దం అంటే మనం 1 నిమిషం నిశ్శబ్దాన్ని భరించలేము. అలాంటిది అరగంట నిశ్శబ్దం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో కదా, ఆ అరగంట అనుకున్నాను అన్న. ఇప్పుడు మళ్ళా పాటలు కూడా అదే విన్నాను కాబట్టి ఇంకా వినాలన్న. అది పరలోక రాజ్యంలో నిశ్శబ్దం. అదే అన్న, పరలోక రాజ్యంలో నిశ్శబ్దం. అరగంటలో దేవునికి స్తుతులు చెప్పలేదు ఇక దేవదూతులు కొన్ని యుగ యుగ యుగాలు బట్టి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా పరిశుద్ధ అబ్బాయి ఏం గొప్ప దేవుడు అని అలా పోడుతూనే వస్తున్నారమ్మా. ఇంకా అరగంట సైలెంట్, అరగంట నిశ్శబ్దం. అది భయంకరం అన్నమాట. అంటే ఆ టైంలో భూమి మీద చాలా భయంకర విషయాలు జరుగుతాయి. అరగంట ఇక్కడ అరగంటతో అంటే ఇక్కడ జరిగే కార్యక్రమాల నిమిత్తం అక్కడ అరగంట సైలెంట్ ఉంటుంది. అవునమ్మా, ఇంకోసారి వింటామన్నా. ఇలాగ యూట్యూబ్ లో పెడతారేమో కదా ఇంకోసారి.
చాలా బాగుందండి అన్న. ఎంతకాలం అయిందన్న ఈ పాట రాసి మీరు పాడించి అన్న? ప్రైజ్ లాడన్న అమ్మ, ప్రైజ్ అమ్మ చెప్పండి అమ్మ. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ అన్న. అమ్మమ్మ ఆ ఈ రోజు మళ్ళీ యానీని హాస్పిటల్ తీసుకెళ్లారు అన్న. మళ్ళీ చేస్తున్నారు, అయితే నిన్నటిపైన ఈ రోజు కొంచెం పర్వాలేదు అన్నారు. కానీ కొంతమంది ఏమో ఒక డాక్టర్ ఏమో వెంటనే ఆపరేషన్ చేసేస్తే బాగుంటుంది అని అంటున్నారు, ఒక డాక్టర్ ఏమో పర్వాలేదు కొంచెం వెయిట్ చేద్దామని ఒకళ్ళు అంటున్నారు అన్న. ఏమో అర్థం కాకుండా ఉన్నారు. వాళ్ళ గురించి కొంచెం ప్రయత్నించండి, చేద్దాం యానీ కోసం ప్రార్థన చేద్దాం. పిల్లలు, స్తోత్రము 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 తండ్రి సజీవుడా, బ్రతుకున్న మనుషులకి బ్రతుకున్న దేవుడు నాయన. ఆపత్కాలంలో ఆదుకునే నమ్మదగిన సహాయకుడు. పిలిస్తే పలుకుతావు, అడిగితే ఇస్తావు, తలుపు తడితే తెరుస్తావు. నన్ను ఏకీపించి అడిగితే ఏదైనా ఇస్తావు తండ్రి. మేమందరం ఇప్పుడు ఏకీపించి అడుగుతున్నాం. పాప యాని విషయంలో గొప్ప కార్యం జరిగించు. ఇన్ని రోజులుగా తాను ఎంతో నొప్పితో బిలవెల్లాడుతుంది నాయన. నీ జాలి, దయా, కరుణ, కటాక్షం, ప్రేమ, వాత్సల్యం, కనికరం, మంచితనం, నీ విశ్వాస్యత, నీ నమ్మకత్వం చూపించి బిడ్డ ఒక గొప్ప కార్యం జరిగించి త్వరగా ఆ నొప్పి నుంచి ఆ అనారోగ్యంచి తను విడుదల పొందేలా చేసి నీవే మహిమ పొందమని, తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను ఆదరించి ఓదార్చమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, మరి నిన్న లెసన్ విన్నారు కదా, అద్భుతంగా ఉంది కదా, చాలా 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 బాగా చెప్పింది కదా అక్క. ఓకే, మరి అక్క వచ్చారు ఈరోజు? ప్రణత ప్రశాంతి అక్క వచ్చారు, కృప ప్రణత కాక ఉన్నారో తెలియదు అక్క, అక్కడే ఉన్నారేమో. వేళ ప్రశాంతి గారి, ప్రశాంతి ఓకే నాన్న. ప్రశాంతి గారు, మరి మీరు మెమరీ వాస్ చెకింగ్ మీరు చూస్తారా పాప దగ్గర ఏమైనా ఇంకోటి ఉందా, ఇంకో డివైజ్ లో ఉందా పాప? ప్రశాంతి గారు అన్మ్యూట్ చేసుకోండి మీ మైక్. ప్రశాంతి గారు చెప్పండి, వాకింగ్ లో ఉన్నారా? జర్నీలో ఉన్నానన్న. జర్నీలో ఉన్నారా? మరి ఏంటి మీకు ఏ వాహనం ఎక్కారు? మీ వాహనం కనపడలేదు. బండిలో వస్తున్నాను, బైక్ లో వస్తాను. ఓకే ఓకే. మరి కృపా ప్రణత క్లాస్ లో జాయిన్ అవ్వదమ్మా? ఇంటి దగ్గర ఉందన్న, నేను బయట. సరే ఓకే, ఇంకెవరైనా తీసుకోండి బయట. ఓకే ఓకే అంకుల్. హోంవర్క్ చూసేద్దామా అక్క, నిమ్మక్క? అక్క మా పిల్లలు హోంవర్క్స్ నిన్న రెడీగా ఉన్నాము, చూసేద్దాం. పిల్లలు మీరు ఏమి నేర్చుకున్నారు ఏంటో మరి మాకు చెప్పాలి. మీరు సెలీనా, వెరీ గుడ్ నిన్న, నువ్వు చక్క పార్ట్స్ గురించి చెప్పావు, వెరీ గుడ్ సెలీనా, చాలా బాగుంది. ఇది ఆన్ లెసన్ చెప్పాడు. మరి ఈ రోజు ఏ స్పెషల్ చేస్తావు? సహనా సహనా ప్రేయ్బుకక్కా, గాడ్ బ్లెస్ యు, చాలా బాగా రాసుకున్నాం. సహనా సహనా, వద్దు, వేళ్ళు ఎక్కడ పెట్టొద్దు, వేళ్ళు ముఖం మీద పెట్టకూడదు, కరోనా కదా, వేళ్ళు ముఖం మీద పెట్టకూడదు. రైట్ అమ్మా, చాలా బాగా చేసాను అన్న, సూపర్. నువ్వే చేసావా సెలీనా? చాలా బాగా చేసావు సెలీనా, చెప్తావా? మెంబర్స్ చెప్తావా? చెప్తానక్క. చెప్పేసి నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రము బయటకు త్రోసి వేయను. యోహాను 6:38. సూపర్ నాన్న, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. చాలా చక్కగా చేశాను అన్న, గాడ్ బ్లెస్ యూ.
వెరీ గుడ్ సూపర్ హోంవర్క్ అక్క చాలా బాగా చేశానన్న వెరీ గుడ్ వచ్చు ఆరును నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను యోహాన్ సువార్త 37వ వచనము థ్యాంక్ యూ అక్క సూపర్ వెల్ డన్ గాడ్ బ్లెస్ యు ఏంజెల్ Ruth and Joy, praise Lord. Joy, Elana, Joy. Joy, praise Lord. Joy, నువ్వు ఇంకా ఎక్కడో నిలబడేసరికి ఇందాక ఈ బొబ్బ ఏంటి ఏమైపోయింది ఇంకా జ్వరం తగ్గలేదా అనుకున్నాను చేశాడు వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు అమ్మో శ్యామక్ నీకు బోలు ఇచ్చేస్తుంది మరి చాలా అసలు ఎంత బాగా చేశాడో అందరికన్నా బాగా చేశాడు అక్క మా హీరో అక్క నిజంగా నిజంగా హీరో ఫీవర్ ఉన్నా సరే అంత బాగా ఫీవరా ప్రార్థన చేశారు షర్ట్స్ గురించి షర్ట్స్ గురించా బ్యాగ్ గురించి ఇవన్నీ కావాలా నీకు మరి కావాలక్క మరి ఏమని ప్రార్థన చేసావు ఏ దయ్యాలంతా కాపాడా వేసయ్య 500 డేస్ ఫంక్షన్ లో ఎన్ని మిన్యక్క 500 డేస్ లో బెలూన్స్ అన్ని ఒక రూమ్ లో వేసిస్తే ఆ రూమ్ లోకి వెళ్ళి ఇలా 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 గంతులు ఇస్తాం అక్క కదా అదే మిన్యక్క అసలు మాకు ఎక్కువ బెలూన్స్ కావాలని ప్రయత్నిస్తాం అక్క అంతేనా జాయ్ వచ్చిన వారిని నేను ఏ మాత్రము బయటికి తోసివేయను యోహాను 6:37 నా వద్దకు వచ్చి వాడిని నేనే మాత్రము బయటికి తోసివేయను యోహాను 6:37 Very good, Nana. Super. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. Thank you. Thank you, Joy. Praise Lord, Nana. God bless you. పిల్లలు శాలమంకులు అంటున్నారు అదే రూత్ సాయ్ శాలమంకులు అంటున్నా ఇద్దకు వచ్చాను అన్నాడు త్రోసి వేయను బెలూన్స్ తోటి చాక్లెట్ తోటి ఇంకా ఇంకా ఐస్ క్రీమ్ తోటి నాడిస్తాను అని చెప్తున్నారు సాయిలు
థాంక్స్ అక్క అంకుల్ థాంక్స్ అక్క వెరీ గుడ్ జాయ్ ప్రార్థన చేశారు కాబట్టి తప్పకుండా మనకి 500 డేస్ రోజు బెలూన్స్ చాక్లెట్స్ అన్ని వస్తాయి అక్క సహనా ప్రైజ్ లార్డ్ ద లార్డ్ సహనా అయ్యా Whoever comes to me, I will never cast out. John 6:37. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 1000. Nana, man, you gonna new aim project is that, Nana? No. 500 key celebration chase kunda mani. Ah. Ye chase na. Mar andar aim ka wala adagale da nu? Adgya na. కావాలి నాకు చాక్లెట్స్ కావాలి కేక్ కావాలి ఐస్ క్రీమ్ వద్దా ఐస్ క్రీమ్ కూడా కావాలి మరి అది కూడా రాసాయి రాస్తానక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ ఏం అడగలే అన్ని వచ్చేస్తాయి మీకు అన్ని వచ్చేస్తాయి అక్క ఇంచక సహాయ ప్రార్థన చేసింది కాబట్టి 500 రోజు మనకి కేక్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అన్ని రకరకాల చాక్లెట్లు అన్ని వచ్చేస్తాయి అంతే నా యొద్దకు వచ్చిన వారిని నేనెంత మాత్రము బయటికి తోసివేయను యోహాను 6:37 రాసారా వెరీ గుడ్ వెరీ గుడ్ Okay, Nana. God bless you. Well done. Let's not have a thank you. Hello, Grishma. Grishma, Dali. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord, Akka. Hi, Kathy. వాళ్ళే ఉంది ఎవరు వేశారు ఖ్యాతి అక్క వేసింది అక్క అక్క వేసిందా బాగుంది నా యొక్కకు వచ్చి వారిని నేనెంత మార్గంలో బయటికి తోసివేయను యోహాను 6:16 6:37 వెరీ వెరీ గుడ్ ఖ్యాతి వెరీ గుడ్ గ్రీష్మ నీది గ్రీష్మ తల్లి చాలా బాగుంది ఎక్సలెంట్ జ్యోతి ఇది జ్యోతి అక్కడ రాలేదక్క ఇక్కడికి అయ్యో సరే సరే చూపించండి చెప్పండి మెమరీ బస్ చెప్పండి నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి తోసివేయను యోహాను 6:37 ప్రేయర్ బుక్ అక్క వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు థాంక్యూ అక్క థాంక్యూ అక్క ఇది నీ ప్రేయర్ నోట్ బుక్ ఇది ఖ్యాతి అక్క టైం అయిపోయిందని నేను రాస్తుంటే స్పాట్లైట్ అయింది అక్క
ఏంటో కొన్ని సార్లు అలా అవుతాయి జాగ్రత్త శ్యామక్క కూడా ఉన్నారు ఇక్కడ ఇదంతా వింటారు శ్యామక్క ఇక్కడే ఉన్నారు శ్యామక్క చెప్పండి మీ మాటల్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకేం చెప్తాను ఉన్నది నిజం చెప్పింది నువ్వు స్పాట్లైట్ చేస్తావంట రాసుకుంటున్నప్పుడు మరి టైం ఇచ్చి చెయ్యాలమ్మా ముందే చేసుకోవాలి రోజుకి 24 గంటలు ఉన్నాయి అక్క అందులో ఒక్క నిమిషం ఈవేళ బంద్ అయినా సరే చాలా స్కూల్స్ కి స్టీల్ ప్లాంట్ గురించి మళ్ళీ అన్ని సపోర్ట్ ఒకటి హోంవర్క్ రాసుకోవాలి కదా అక్క స్కూల్ హోంవర్క్ ఫైటింగ్ వస్తున్నారు ఎవరు అసలు మా హీరోస్ మీద ఎవరు వస్తున్నారు ఫైటింగ్ అసలు భీష్మ ఈవేళ స్కూల్ బంద్ కదా అది ఉంటుంది అందుకే కాసేపు ఆడుతున్నాం అక్క మేము ఓకే Monica, what special today? Anything special? Nothing, Akka. Vandan, no tire, Ava. Okay, very good. Okay, two pictures of homework. God bless you, Vandan. Super. Wonderful. Kalba, Jason, Anna, very good. యుద్ధకు వచ్చు వారిని నేనెంత నేనెంత మాత్రము బయటకు దోసివేయను యోహాను 6:37 నా యుద్ధకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రమును బయటకు తోసివేయను యోహాను 6:37 వెరీ గుడ్ నాన్న వెల్ డన్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ థాంక్యూ అక్క బ్లెస్ యు నాన్న అక్క బ్లెస్ యు నాన్న సన్వి ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క ఓ రియా వెరీ గుడ్ రియా కూడా ఉందా వెరీ గుడ్ నాన్న రియా స్మైల్ చూడు మరి ఎంత బాగుందో ఆ చాలా సూపర్ వేసుకుంటున్నారు అక్క శ్యామక్క చూడండి అక్క కాదక్క మేము నిజం ఒప్పుకుంటాం అక్క చూసారు ఎంత మంచిగా ఒప్పుకున్నాము నిజాన్ని ఏదో సీక్రెట్ ఉంది అందుకే శాన్వి తెగనవుతుంది అక్కడ ఏం చెప్పి నోట్స్ చూపించేస్తుందా ఇలా ఇదిగోండి చిన్నోళ్ళకి ఇలాంటి తెలివితేటలు ఉంటాయి మా పెద్దలు అంత కష్టపడి చేస్తాం చిన్నోళ్ళు లాగేసుకోవడమే మరి మాకు హెల్ప్ చేయకుండా ఏంటి అసలు మనం చేస్తూ ఉంటే ఇలా లాగేసుకుంటారు మా చెల్లి కూడా అంతే ఎవరు అమ్మ కూడా ఇక్కడే ఉన్నారు అడుగుతాను అయితే అక్కడ రాసేస్తుందా నేను రాసేసాను బొమ్మలు బొమ్మలు నడిచిందేంటి ఇంకా ఏమైనా నన్న సంగ్ మీ మెమరీస్ చెప్తారా చెప్తానక్క అక్క చెల్లి ఫస్ట్ చెప్తారు అక్క హూఎవర్ హూఎవర్ కమ్స్ టు మీ ఐ విల్ నెవర్ కాస్ట్ అవుట్ జాన్ 6:37 హూఎవర్ కమ్స్ టు మీ ఐ షల్ నెవర్ కాస్ట్ అవుట్ జాన్ 6:37 వర్స్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నాన్న వెల్ డన్ నాన్న వెరీ గుడ్ రియా నువ్వు కూడా హోంవర్క్ చేయడానికి ట్రై చేయాలి ఓకేనా నువ్వు కూడా చాలా చక్కగా డ్రాయింగ్స్ చేస్తావు కదా మరి మరి నీ డ్రాయింగ్స్ అన్ని నీ క్రియేటివ్ అంటే మేము చూడాలి కదా ట్రై చేయి ఓకేనా గాడ్ బ్లెస్ యూ అదంతా ఇంకా చెయ్యట్లే అక్క నేను తమ్ముడితో ఆడుకుంటున్నాను అక్క వచ్చేసింది బయటికి మీరు ఆడుకుంటూ కూర్చొని చేస్తూ కూర్చుంటాం ప్లే స్కూల్ కి వచ్చాం మేము అంతే నిమ్మక కావాలి
ఎంతైనా చిన్న వాళ్ళు అలాగే కవర్ చేస్తారు, పెద్దోళ్ళు అంత కష్టపడతారు అంతే. అవును, ఒక్క విషయం కూడా చెప్పిందక్క ప్రజలక్క. శ్యామ్కని మిమ్మల్ని బక్కలు బక్కలు పెడతాం, కంప్లీట్స్ అన్ని పెట్టింది శ్యామ్కేనా, అన్ని కంప్లీట్ ఏ కంప్లీట్ ఉంటే ఆ కంప్లీట్. ఇద్దరు ఇద్దరు వేరువేరుగా ఉన్నారు వేరే డివైసెస్ లో, మరి ఎందుకు కలుసుకున్నారో. ఇప్పుడు హోంవర్క్ లేదని ఇక్కడికి వచ్చేస్తుంటది రియా చూపించి. తెలివితేటలు, ఇలాంటి తెలివితేటలు అన్ని చిన్న వాళ్ళకే ఉంటాయి, పెద్ద వాళ్ళకి ఎప్పుడు వస్తాయో. రోజు హెల్ప్ చేస్తాం అక్క, చిన్న ఎప్పుడు చేయరు అంతే, విసిక్కుపోయాం చిన్న వాళ్ళతో. చేస్తాం చేస్తాం ఎవరున్నారు అందరు అయిపోయారా నానా? చింటు చిన్ను ఉన్నారు, ప్రైజ్ లో ఉన్నానా? నాని కూడా ఉంది. ఇంకా ఓన్లీ 5 మినిట్స్ ఉందా? 1 మినిట్ అవుతుందా నానా? ఎస్. వెరీ గుడ్ నానా. కబు చెప్పండి మరి వస్తుంది. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. మాత్రము బయటికి తోసివేయను. యోహాను 6:37. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు, వెల్ డన్. అండ్ లిలీ, గబగబ చూపించాలి ఫాస్ట్. ఇద్దరు కలిపి ఒకేసారి మెమరీ వర్స్ చెప్పండి నానా, టైం సేవ్ చేద్దాం. ఓకే, పేజ్ లోడ్ అక్క, హోంవర్క్ హోంవర్క్ అక్క. బయటకు త్రోసివేయను. యోహాను 6:37. వెరీ గుడ్ నానా, సూపర్. అని గ్రేస్, ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ నానా, సూపర్. నాయకు వచ్చువాడిని ఎంత మాత్రం బయటికి తోసివేయను. యోహాను 6:37. థాంక్ యూ అక్క, వెరీ గుడ్, సూపర్ నానా. వెరీ గుడ్ నానా, చాలా చిక్కగా రాశావు చార్ల్స్, సూపర్. చెప్పి మెమరీ వర్స్ చెప్పి. వెరీ గుడ్ నానా, నాయకు వచ్చువాణిని చెప్పాను, వచ్చువాణిని నేను అంత మాత్రం బయటకి త్రోసివేయను. యోహాను సువార్త 6:37. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ నానా, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు చార్ల్స్. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా? ఏమి ఖ్యాతి?
ప్రేయర్ నోట్స్ ఓకే నాన్న వెరీ గుడ్ ఇది కూడా అక్కే రాసింది చూసారా ఎంత దారుణము ఇప్పుడే రాసింది నువ్వు మంచి అక్కవి తల్లి వెరీ గుడ్ నువ్వు కూడా మంచి తమ్ముడు నాకు దారుణం లేదు అక్కలు చెయ్యాలి అలాగా అంతే తమ్ముళ్ళకి అది రూల్ అంతే కదా మిని అక్క ఏం కాదు శ్యామకి ఎలాగైతే అలాగక్క చెయ్యాలి అప్పుడప్పుడు మనం బంద్ చేద్దాం ఈ రోజు సహోదర ప్రేమ లేదు మీకు ఎప్పుడు నేర్చుకుంటారని మా బాధ అది మేమే చేసి పెడుతుంటే మీరు ఎప్పుడు నేర్చుకుంటారు అయ్యో పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చేయించడానికి మీ హ్యాండ్ రైజ్ చేయండి అన్న ఎవరైనా ఉన్నారా ఎవరు లేరా లెసన్ లోకి వెళ్ళిపోదామా ఓకే లెసన్ లోకి వెళ్ళిపోతాం పిల్లలు ఓకే పిల్లలు ప్రైజ్ తలాడు అందరు బాగున్నారా నేను ఒక్కరోజు రాకపోయేసరికి చాలా రోజులు నేను మిమ్మల్ని మిస్ అయిపోయానేమో అనుకున్నాను కానీ పిల్లలు మిమ్మల్ని అందరు నేను నిన్న చూశాను మళ్ళీ ప్రోగ్రామ్ నేను అంతా చూశాను పిల్లలు చాలా సంతోషం మీరు అక్క పార్టిసిపేట్ చేస్తున్నారు బాగా చెప్తున్నారు అక్క కూడా చాలా బాగా చెప్తుంది కదా దేవునికే మహిమ కలిగింది మరి మన కార్యక్రమంలోకి లెసన్ లోకి మనం వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు ఎవరికి వారు మీ ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి మరి సర్వోన్నతుడ జీవం కలిగిన తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్య సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క సమయంలో ప్రభా నీ వాక్యం ధ్యానం చేర్చునుగా మీరే నాతో మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని సరిచయం అడుగుతున్నాం ప్రభా నీకు వందనములు నీ సిలువ చాటు నన్ను మరుగుపరచుకొని నీ నోటికి బోరుగా ఉంచుతున్నా అడుగుతున్నాం ప్రభా నీ అభిషేకం నాపై ఉంచాడు చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ పాదం చెంత పెట్టుకుంటూ సమస్త ఘనత మహిమనీకి ఆరోపిస్తూ ఎలాంటి నెట్ ప్రాబ్లమ్స్ లేకుండా తండ్రి చక్కగా వాక్యం నేర్చుకోగలిగే కృపను ధన్యతను దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని ఏసునామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమేన్ ఆమేన్ గట్టిగా చెప్దాం పిల్లలు ఆమేన్ మీ యొక్క ప్లేస్ లో మీరు చక్కగా కూర్చోండి మీ వర్క్ బుక్స్ మీ బైబిల్ మీ పెన్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా పిల్లలు ఓకే అయితే నేను చెప్తున్నాను పెద్ద బైబిల్ పేజ్ నెంబర్ 147 న్యూ టెస్టమెంట్ లో 147 కొరింథీయులకు రాసిన పత్రిక ఫస్ట్ కొరింథియన్ ఫస్ట్ చాప్టర్ 18th వర్స్ ఫస్ట్ కొరింథియన్స్ 1:18 చదువుకుందాం పిల్లలు పిల్లలు మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేయండి 147 పేజ్ నెంబర్ సరేనా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి మరొకసారి చదువుదాం పిల్లలు అందరు కూడా చదవండి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి 1 కొరింథీ 1:18 ఈ వచనంలో ఈ వాక్యము వ్రాయబడింది పిల్లలు మరి సిలువ యొక్క ఆ శక్తి ఏంటో మనం తెలుసుకుందాం పిల్లలు ఎంత గొప్పదో కదా సరేనా పిల్లలు అందరు బాగున్నారు కదా మీ అందరిలో సిలువ ఏమైనా ఉన్నాయా చిన్న చిన్న క్లాసులు ఉన్నాయా మీ దగ్గర ఎక్కడ ఎక్కడైనా ఎవరి దగ్గర ఉన్నాయా పిల్లలు నిజంగా అందరు పెట్టుకున్నారు అట్లాగా ఓకే చాలా 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 సంతోషం పిల్లలు మీరందరూ కూడా ఈ రోజు మనం వాక్య భాగంలో వెళ్ళు శ్యామక్క కనిపిస్తారా కనిపిస్తుందా హలో ఏమీ రాలేదు నిమ్మి నువ్వే కనిపిస్తున్నావు నేనే కనిపిస్తున్నానా సారీ ఒకసారి పిల్లలు మనం ఈ రోజు వాక్యాన్ని నేర్చుకుందాం చక్కగా దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు ఎవరు ఎటు వెళ్ళకండి ప్రతిరోజు మీరు వాక్యం నేర్చుకుంటున్నారు చాలా చాలా బాగుంది కదా మరొకసారి ఈ రోజు మనం ఇంకొక వాక్యాన్ని నేర్చుకుందాం పిల్లలు ఓకే అక్క వస్తుందా స్టార్ట్ అయింది వస్తుంది ఓకే పిల్లలు విజన్ ఆఫ్ కాన్స్టెంటైన్ ఎవరు ఈ కాన్స్టెంటైన్ ఎవరు అనేది మనం తెలుసుకుందాం అక్క ఏంటి అసలు సిలువ అన్నది మళ్ళీ ఏంటో చెప్తుంది కదా విన్నామా మరి మీకు తెలుసా మీరు ఇతని గురించి మీకు ఎప్పుడైనా తెలుసా విన్నారా పిల్లలు సరే విందాం పిల్లలు ఎవరు ఈయన ఈయన
ఎవరు అని అంటే ఈయన సూర్యదేవునికి పూజ చేస్తా ఉండేవాడు పిల్లలు, ఆయన్ని ఆరాధిస్తా ఉండేవాడు. ఈయన రోమన్ సామ్రాజ్యానికి అధిపతిగా ఉండేవాడు, ఈయన సూర్యదేవునికి ఆరాధన చేస్తా ఉండేవాడు. ఒకరోజు ఈయన ఏం చేశాడంటే యుద్ధానికి వెళ్తాడు పిల్లలు, రోమన్ సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నాడు కదా, యుద్ధానికి ఆయన వెళ్తా ఉన్నాడు. ఆ యుద్ధం చాలా చాలా విజయాలు వస్తా ఉండేవి. ఒక్కరోజు ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు పిల్లలు, యుద్ధం అంటే ఒక్క రోజులో అయిపోతుందా? చాలా రోజులు పడుతుంది కదా యుద్ధం చేయడానికి. ఉదయం వెళ్ళిపోతారు, మళ్ళీ యుద్ధం చేసిన సాయంత్రం అయ్యేసరికి అనుకో. సుమారు ఒక లెసన్ లో నేర్చుకున్నాం కదా పిల్లలు, సూర్యుడా నీవు అయ్యాలోన్లో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యాలోన్లో ఆగిపో, గిబియోన్లో ఆగిపో, నువ్వు అయ్యాలోన్లో ఆగిపోయి వాళ్ళిద్దరు కొరకు యెహోషువా గారు ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఆగిపోతే అక్కడ యుద్ధము జరిగింది కదా పిల్లలు. అట్లాగే అందుకని అక్కడ ఏమైందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి వాళ్ళు బలం తెచ్చేసుకుంటారు కదా. ఇక్కడ కూడా అట్లా పిల్లలు, సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఎవరికి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, మళ్ళీ తెల్లవారు వస్తారు అనమాట. అట్లాగే యుద్ధం జరుగుతా ఉంది, జరుగుతా ఉంటే చాలా మంది చనిపోయారు పిల్లలు. నిజంగా ఆ సమయంలో అతనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలాగ యుద్ధంలో మనం ఇంకా ఓడిపోతామేమో అని చెప్పేసి ఏం చేయాలి అనుకొని ఆలోచన కలిగి ఉన్నాడు పిల్లలు. ఎవరు? కాన్స్టాంటైన్. ఈయన ఎవరు పిల్లలు? రోమా సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నాడు కాన్స్టాంటైన్. చెప్పండి అందరు కూడా, కాన్స్టాంటైన్ ఈయన గారు రోమా సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నారు. ఈయన సూర్యదేవుని ఆరాధించే వాళ్ళు. ఈయన ఒక రోజు యుద్ధానికి వెళ్ళారు, ఆ యుద్ధంలో చాలా మంది చనిపోయారు, అపజయంతో ఆయన ఉన్నారు. ఆ సమయంలో పిల్లలు ఏమైందని అంటే ఆయనకి ఒక మరి ఆకాశంలో నుంచి ఒక కనపడింది పిల్లలు, ఒక క్రాస్ కనపడింది పిల్లలు ఆకాశంలో. అక్కడ ఏం కనపడింది అంటే ఒక క్రాస్ అక్కడ కనిపించింది. అది చూడగానే అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటిది అని అనుకున్నాడు అనమాట. ఆ క్రాస్ ని చూస్తా ఉన్నాడు, చాలా ఆశ్చర్యంగా దాని వైపు చూస్తా ఉన్నాడు. చూసిన తర్వాత ఏమనుకున్నాడు, అలా చూస్తా ఉండగానే మళ్ళీ అతనికి ఒక స్వరం కూడా వినిపించింది పిల్లలు, ఇన్ దిస్ సైన్ యు విల్ ఓవర్కమ్ అని వినిపిస్తా ఉంది అతనికి. ఏంటి అనుకున్నాడు, ఆకాశంలో ఒక సిలువ గుర్తు కనిపిస్తా ఉన్నది, అక్కడ నుంచి ఒక స్వరం కూడా వినిపిస్తా ఉంది. వినిపిస్తా ఉంటే అతనికి ఏం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. వెంటనే అక్కడ నుంచి ఏమైందంటే అతను ఆ యుద్ధంలో నుంచి సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారని నేర్చుకున్నాం కదా పిల్లలు. యుద్ధం చేసినప్పుడు ఉదయాన్నే వస్తారు, మళ్ళీ రాత్రి సాయంత్రం అయ్యేసరికి సూర్యుడు మరి సన్ రైజ్ తగ్గిపోయేసరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు పిల్లలు. మళ్ళీ యుద్ధానికి వాళ్ళు తెల్లవారు వస్తారు. ఇంటికంటే ఇంటికి వెళ్ళిపోవడం కాదు, వాళ్ళందరూ కలిసి ఒక చోట సమూహంగా ఒక మైదానంలో ఉంటారనమాట. అక్కడికి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఇతనికి ఇక్కడ యుద్ధంలో ఉండగానే ఆకాశంలో ఒక క్రాస్ కనిపించింది కదా, ఒక స్వరం కూడా వినిపించింది కదా, దానిని బట్టి ఆయన అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళి ఆలోచన కలిగారు. ఇక్కడ ఇక్కడ ఏమైందంటే గ్రీక్ భాషలో టీ అని అంటే మొదటి అక్షరం సిహెచ్ఐ, దాని టీ అని అంట, దానికి ఎక్స్ మొదటి అక్షరం అనమాట. ఆర్హెచ్ఓరో అంటే అది గ్రీక్ లో పి లెటర్. ఈ రెండు లెటర్స్ కలిపి పిహెచ్ అనే ఒక సింబల్ ని వాళ్ళు తయారు చేస్తారు పిల్లలు. ఇవేంటి అని అంటే ఈ గ్రీక్ లోని క్రిస్టోస్ ని ఇట్లా రాస్తారు. కింద కొన్ని లెటర్స్ కనిపిస్తున్నాయి చూడండి పిల్లలు, అవన్నమాట అట్లా రాస్తారు. దానిని దాంట్లో నుంచి ఈ రెండు మొదటి అక్షరాలు తీసుకొని ఇలా పిహెచ్ అట్లా రాస్తారు పిల్లలు. ఎందుకు అలా రాస్తారు అని అంటే ఈ సైన్ వేరే వాళ్ళకి అర్థం అవ్వకుండా పిల్లలు, అందరికి కొన్ని కొన్ని చూడండి పిల్లలు నిగూఢంగా ఉంచుతారు కదా సంకేతాలు, కొన్ని అలా ఉంటాయి అనమాట. అట్లాగా వాళ్ళు డైరెక్ట్ గా తెలియకుండా క్రైస్తవ్ అని అంటే ఏంటి క్రీస్తు అని పిల్లలు, దానికి అర్థం వచ్చేది అనమాట. దాంట్లో నుంచి ఈ పిఎక్స్ అనేది తీసుకొని వాళ్ళు సింబల్ గా తయారు చేసుకొని ఇంకా ఏం చేస్తారంటే అక్కడ నుంచి వాళ్ళు చూడండి, వాళ్ళు ఏ యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళకున్న షీల్డ్ మీద దానిని ఆ ముద్రను అందరూ కూడా వేస్తున్నారు పిల్లలు. ఎందుకంటే సిలువలో విజయం ఉంది కదా, ఆ రోజు గొప్ప స్వరం వినిపించింది కదా పిల్లలు. వెంటనే ఏం చేస్తారు, అన్నిటి మీద వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాటి మీద ఆ ముద్రను వేసుకునే వాళ్ళు. ఏంటి అది ముద్ర అంటే క్రిస్టో అని అక్కడ నేర్చుకున్నాం కదా, గ్రీక్ లో ఉన్నది దాని పేరు క్రిస్టో అనేది ఆ యొక్క ముద్ర పిహెచ్ మొదటి అక్షరాలు అనమాట. గ్రీక్ లో ఉన్న మొదటి అక్షరాలను అట్లా కోడ్ చేసుకొని దాని మీద వాళ్ళు రాసుకున్నారు. అట్లా వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ముద్రను వేసుకుని వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు గొప్ప విజయం వాళ్ళకి వచ్చింది పిల్లలు. ఏసులో విజయం మనదే, చెప్పండి పిల్లలు గట్టిగా, ఏసులో విజయం మనదే, మనదే, ఏసులో విజయం మనదే, ఏసులో విజయం పిల్లలు. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎవరిలో విజయం వచ్చింది వాళ్ళకంటే ఏసులోనే వాళ్ళకి విజయం వచ్చింది. ఆ ఏసులో ఎక్కడ జయించారు పిల్లలు,
సిలువలోనే ఆయన మన కొరకు మరణం ఉంది, మన పాపముల నుంచి మనకు విడుదలని ఇచ్చారు, ఆయన జయం పొందారు కదా పిల్లలు, ఆ జయాన్ని ఇతను పొందుకున్నాడు ఆ రోజు అనమాట. ఎప్పుడైతే ఆ ఏసయ్య పేరు తను ఆ క్రాస్ ని తను చూశాడో, అది తను ముద్రగా వేసుకుని వెళ్ళాడు, అప్పుడు అతనికి గొప్ప విజయం వచ్చింది పిల్లలు. ఇంకా ఏం చూద్దాం అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అర్చించుట నాకు దూరం అవును గాక. పిల్లలు ఎవరు మన అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అర్చించుట నాకు దూరం అవును గాక. ఆయన దేని యందు అర్చించాడు పిల్లలు? యేసు యొక్క సిలువలోనే ఆయన అర్చించాడు. కాబట్టి దేవుడు గొప్ప విజయాన్ని అతనికి ఇచ్చారు పిల్లలు. మీ దగ్గర క్రాస్ ఉన్నాయి, చాలా మందికి ఆ చైన్ లో క్రాస్ వేసుకుంటారు కదా, కొంతమంది రింగ్ లో క్రాస్ వేసుకుంటారు, ఇంకా చాలా చాలా ఇంట్లో కూడా క్రాస్ అక్కడక్కడ ఉంటాయి కదా. మరి మాకు కూడా మా డోర్ కు ఒక క్రాస్ ఉంది పిల్లలు. అయితే ఏంటి తెలుసా, మరి కొంతమంది ఈ క్రాస్ కాదు కానీ అందులో ఏమి శక్తి లేదు, అందులో ఏమి విలువ లేదు, కానీ దానికి ఎప్పుడు విలువ వచ్చిందంటే దానిలో ఏసయ్య మరణం ఉంది కదా, ఆ సిలువ పైన ఏసయ్య మన కొరకు ఆయన బలి అయిపోయారు కాబట్టి అప్పుడు ఆ సిలువకు విలువ పెరిగిపోయింది పిల్లలు. కాబట్టి ఇప్పుడు మన సిలువలో ఉన్న ఏసయ్యను మనం చూసినప్పుడు మన జీవితాలు కూడా విలువ పెరుగుతుంది కదా. కాబట్టి మనం ఎవరిని చూడాలి, ఇప్పుడు మనం సిలువలో ఉన్న ఏసయ్యను మనం చూడాలి. ఏసయ్య మన కొరకు రక్తం కార్చారు, మన కొరకు ప్రాణం పెట్టారు ఎక్కడ సిలువలో. కాబట్టి ఆ సిలువలో ఉన్న ఏ శైలిలో తప్ప మనం దేనిలోనే మనం అర్చించకూడదని చెప్తున్నారు గాల్తి పత్రిక 6:14 పిల్లలు. మరి ఇంకా ఏంటి, సిలువను గూర్చి నేను సిగ్గుపడివాడని కాను ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగుచేటకు అది దేవుని శక్తి అయి ఉన్నది కదా పిల్లలు. కాబట్టి మనం క్రీస్తు ఏ సిలువలో చనిపోయిన ఏసుని గురించి మరి ఇతరులకు చెప్పడానికి మనం సిగ్గుపడకూడదు పిల్లలు. కాబట్టి మీరు ఎవరు సిగ్గుపడకండి, ఖచ్చితంగా మనం దేవుని గురించి చెప్పాలి. ఆయన మన కొరకు, నా కొరకు, మన కొరకు అనుకోండి మీరు అనక్కలు, నా కొరకు ఏసయ్య సిలువలో ప్రాణం పెట్టారు పిల్లలు. మరి అప్పట్లో సిలువలో ఎవరిని చంపేసేవాళ్ళు పిల్లలు? భయంకరంగా పాపాత్ములను అక్కడ సిలువలో వేసి చంపేసేవాళ్ళు, అంత శాపగ్రహితమైన వాళ్ళు చనిపోయేవాళ్ళు. అయితే ఈ రోజు అటువంటి సిలువలో మన పాపాలన్నీ కూడా ఆయన భరించి ఆయన శాపం అయిపోయి ఆయన చనిపోయారు పిల్లలు. ఇప్పుడు గొప్ప శక్తి మనకి ఉంది కదా, ఆ సిలువ సువార్తలోనే గొప్ప శక్తి ఉన్నది. కాబట్టి ఆ శక్తిని మనం పొందుకు, అది ఎవరి శక్తి? అది దేవుని శక్తి అయినది. కాబట్టి మనం సిలువను చూసినప్పుడల్లా, మనం ధరించుకున్నప్పుడల్లా మనం ఏం చేయాలా, దేవుని మనం స్తుతించాలి, దేవుని గురించి చెప్పాలి. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే చాలా మంది ఈ క్రాస్ వేసుకుంటారు పిల్లలు. ఈ క్రాస్ వేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళందరూ అని అంటే, ఎక్కడికి వెళ్తారు, చాలా మంది వాళ్ళ ఇష్టానుసారంగా చెడ్డ చెడ్డ ప్లేసెస్ కూడా వాళ్ళు వెళ్తా ఉంటారు కదా పిల్లలు, వెళ్తా ఉంటారు లేదా కదా. మనం మనం ఒకసారి ఈ మెమరీ వస్తు కూడా మీరు రాసుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సిలువను గుర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. కాబట్టి మనం దేవునిలో ఉన్నాం కాబట్టి దాంట్లో మనం శక్తిని మనం పొందుకుంటున్నాం. కానీ కొంతమంది దాన్ని చూస్తూ ఉంటారు కానీ దానిలో శక్తి వాళ్ళు గ్రహించలేరు కదా. కాబట్టి మీరు 1 Corinthians 1:18 మీరు రాసుకోండి పిల్లలు. ఈరోజు మనం ఏం మాట్లాడుకుందామంటే, ఈ క్రాస్ ని అతను ఎప్పుడైతే చూశాడో అది తన ముద్రగా తను వేసుకున్నాడు, ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు అతనికి గొప్ప విజయం వచ్చింది పిల్లలు. అలాగ ఒకటి ఒకటి ఆ రోజు అక్కడ ఫస్ట్ రోమా సామ్రాజ్యం ఫస్ట్ క్రిస్టియన్ గా కూడా ఆయన అయిపోయాడు. ఎవరు? ఈ కాన్స్టెంటైన్ గారు. ఏమేమి ఫస్ట్ క్రిస్టియన్ గా ఆయన అయిపోయారు పిల్లలు, మొదటి విశ్వాస ఆయనే రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యం వాళ్ళే ఏసైనా సిలువ వేసేసారు కదా, కానీ మళ్ళీ అక్కడే పిల్లలు అక్కడే దేవుడు ఏం చేసిన మొదటి క్రైస్తవుని లేపారు పిల్లలు. ఎవరు? ఈయన గొప్ప ఎంపరర్ అనమాట, ఆయన గొప్ప అధిపతిగా ఉన్న వ్యక్తి దేవుని చూశారు కదా. ఆ రోజు పౌలు గారు కూడా మరి క్రైస్తవం చంపడానికి వెళ్ళినప్పుడు ఏసైన స్వరం వినిపించి మాట్లాడారు కదా పిల్లలు, గొప్ప వెలుగు చూస్తారు కదా. ఈ రోజు ఈయనతోటి ఎవరు మాట్లాడాడు? దేవుడు మాట్లాడాడు. ఆకాశంలో ఒక సిలువ కనిపించింది, అంతేకాకుండా దానిలోనే గొప్ప విజయం ఉందని గొప్ప స్వరం విన్నాడు. దాన్ని పట్టుకొని ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు అదొక ముద్రగా ధరించుకొని వెళ్ళాడు, అన్నింటిలో కూడా విజయాన్ని పొందుకున్నాడు. అతను దేవుని రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని కొరకు పనిచేశాడు. ఆ రోమా సామ్రాజ్యం మొట్టమొదటి క్రైస్తవుడుగా ఉన్నాడు. ఇప్పుడు నేను అడిగినప్పుడు చెప్పాలి మీరు, ఎవరు మొట్టమొదటి క్రైస్తవుడు ఎవరు రోమా సామ్రాజ్యంలో, ఎవరు చెప్తారు? చెప్పు తిన్ను తింటు.
అవ్వట్లేదా? సరే నేను చెప్పేస్తాను సరేనా. కాన్స్టెంటైన్, కాన్స్టెంటైన్ ఆయన మొట్టమొదటి మరి క్రైస్తవుడిగా అక్కడ ఉన్నట్టు రోమా సామ్రాజ్యం, సరేనా? అయితే పిల్లలు చాలా మంది ఈ క్రాస్ మెల్లో వేసుకుంటారు. పిల్లలు మెల్లో వేసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, కొంతమంది సినిమాలకు వెళ్తారు. పిల్లలు సినిమాలకు వెళ్తూ ఉంటారు, షికార్లకు వెళ్తారు, పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు కొంతమంది కదా. అలా వెళ్ళినప్పుడు దానికి అవమానం కలుగుద్ది కదా పిల్లలు. అలా అవమాన పరిచయాగా మనం ఉండొచ్చా? ఉండకూడదు కదా. సిలువను ధరించుకున్న మనము క్రీస్తును ప్రకటించే వారంగా ఉండాలి, కానీ సిలువను ధరించుకున్న మనము మరి అవమాన పరిచేలాగా ఉండకూడదు దేవునికి కదా. వీళ్ళేంటి, వీళ్ళు క్రైస్తవులు అయ్యండి ఏంటి ఇలాంటి చెడ్డ పనులన్నీ చేస్తారు, వీళ్ళు దేవుని పిల్లలు అయ్యండి ఏంటి ఇలాంటి పని చేస్తారు అని అంటారు కదా. నువ్వు బాహాటంగా క్రైస్తవుడిగా దేవుని ప్రకటించాలి, నువ్వు సిలువ వేసుకున్నప్పుడు కూడా నువ్వు దేవునిని ప్రకటించాలి, అంతేగాని దానికి నువ్వు అవమానం కలిగించేలాగా నువ్వు ఉండకూడదు. వాళ్ళు ఏంటి, కాన్స్టెంటైన్ గారు ఏం చేస్తారు పిల్లలు, అది ధరించుకున్నారు, యుద్ధంలో వెళ్ళారు, గొప్ప విజయాన్ని పొందుకున్నారు. దేంట్లోనే గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఈ రోజు నీకు కూడా విజయాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టంగా ఉన్నారు పిల్లలు. ఎందుకు ఇష్టంగా ఉన్నారు? నువ్వు ఏసీని హృదయంలోకి అంగీకరించినావు. మనం ఒకరు వెళ్ళో ఒక క్రాస్ వేసుకున్నా గానీ మన దగ్గర ఒక క్రాస్ పెట్టుకుంటే ఏమి విజయం రాదు పిల్లలు. అందులో ఉన్న ఏసీని నువ్వు సొంత రక్షకంగా అంగీకరించినప్పుడు నీకు విజయం నీకే పిల్లలు. అన్నింటిలో కూడా విజయం నీకే, నీ స్టడీస్ లోనేంటి, నీ ఉద్యోగాలేంటి, ఎందులోనైనా దేవుడు గొప్ప విజయాన్ని నీకు ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా, సిలువ మీద వేలాడుతున్న ఏసయ్యని మనం అంగీకరించాలి. నీవు నా కొరకు చనిపోయావు అని చెప్పేసి ఆయనని మరి మన సొంత రక్షకంగా అంగీకరించినట్లయితే అన్నిట్లో కూడా నీకు విజయమే. అంతేకాకుండా ప్రత్యేకంగా మన విజయం ఏంటి పిల్లలు, పరలోక రాజ్య పౌరులుగా మనం ఉంటాం పిల్లలు. ఎంతమందికి కావాలి పరలోక రాజ్యంలో సిటిజన్షిప్ ఎంతమందికి కావాలి? మీ అందరికీ కావాలా మరి? ఓకే ఓకే. మరి ప్రజలక్క నీకు ఖత్తర్లో సిటిజన్షిప్ ఉందా? ఎక్కడ ఉంది అక్క నీకు? పంపేద్దాం ప్రజలు అక్కడ పంపేద్దామా, ఏది ఉందా లేదా పిల్లలు? కాబట్టి మనమందరం కూడా దేవుని దగ్గర నుంచి వచ్చాం కదా పిల్లలు, కాబట్టి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. కాబట్టి దేవుని మనం సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆ యేసయ్య మన కోసం మరి సిలువలో ప్రాణం పెట్టారు పిల్లలు. ఆ సిలువను ధరించుకొని మనం ముందుకు వెళితే అన్నిట్లో కూడా మనదే విజయం. అలాగని నువ్వు ధరించుకొని మెడలో ధరించుకోవడం కాదు, నీ హృదయంలో ఆ ముద్ర నిత్యం ఉండిపోవాలి పిల్లలు. నీ నష్ట మీద ఆ ముద్ర నిత్యము ఉండిపోవాలి పిల్లలు, అప్పుడు నీకు అన్నిట్లో విజయం. అంతేగాని ఈ సిలువ ముద్ర నీ మీద వేసుకొని లేకపోతే టట్టుల్లాగా ఇక్కడ ఎక్కడో వేసుకొని చాలా మంది వెళ్తా ఉంటారు షోగా కదా పిల్లలు. తర్వాత క్రాస్ ఇయర్ రింగ్స్ కూడా క్రాస్ పెట్టుకున్న వాళ్ళని చూసాను నేను. అలాంటివి ఏమి పెట్టుకోకూడదు పిల్లలు, ఎందుకంటే దేవునికి అవమాన పరిచేలాగా మనం ఉండకూడదు, దేవునిని మహిమ పరిచేలాగానే మాత్రం ఉండాలి. ఈ రోజు ఈ యొక్క విజన్ ద్వారా ఇతరులకు గొప్ప మార్పు వచ్చింది. అనేక మందికి ఆయన యేసయ్యని గురించి తెలియపరిచాడు. మొట్టమొదటి విశ్వాసగా రోమా సామ్రాజ్యంలో ఈయన ఉన్నాడు. ఈయన తర్వాత ఈ క్రైస్తవ మతం అనేది కూడా వచ్చింది పిల్లలు. కాబట్టి అంతకుముందు అయితే లేదు, వాళ్ళందరూ కూడా సిలువలో చనిపోయారన్న కానీ ఎవరు పట్టించుకోలేదు. కొంతమంది అనుకునే వాళ్ళు ఈ యొక్క సిలువని గురించి ఏమనేవాళ్ళు అంటే హేళనగా చేస్తా ఉండేవాళ్ళు. ఒక అతను డ్రా చేశారు ఎట్లా అని అంటే గాడిద బొమ్మ వేసి, ఎందుకంటే ఆయన ఎరుశలేం మీదకి ఎరుశలేంకి వచ్చిన వచ్చారు కదా, ఆ సిలువలో మనిషి మొహం ఇదంతా ఉంచి పైన మాత్రం ఇది తీసేసి ఇక్కడ గాడిద మొహం పెట్టారు పిల్లలు. ఇట్లా పెట్టేసేసి ఒక అతను ఇట్లాగా దేవుని ఆరాధన చేస్తున్నట్టు చూస్తారా, వాళ్ళు ఎలాంటి వాళ్ళని ఆరాధన చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు హేళన చేస్తూ ఉండేవాళ్ళు పిల్లలు. కాబట్టి మనం అలా ఉండకూడదు, దేవుని మహిమపరిచేలా ఉండి. నిన్ను చూడగానే ఈయన నిజమైన విశ్వాస, ఈయన క్రీస్తు యొక్క బిడ్డ, ఈయన ఏసయ్య బిడ్డ అని చెప్పగలగాలి పిల్లలు. అలా మనం ఉందామా పిల్లలు? ఎంతమందికి ఇష్టంగా ఉందా అలా ఉండడం? ఓకే, ఇప్పుడు మన ముద్ర మనం ఎక్కడ వేసుకోవాలి? సిలువ ముద్ర మనం మెడలో ధరించుకోవాలా? ఎక్కడ ఉండాలి మనకి ముద్ర? ఇక్కడ ఉండాలి కదా, ఆ ముద్రను ధరించుకోవాలి. సిలువ ముద్రను ఇక్కడ కూడా మనం ధరించుకోవాలి. ఎందుకు అని అంటే రాబోయే రోజుల్లో 666 ముద్ర ఇక్కడ వేస్తారంట పిల్లలు. అప్పుడు సిలువ ముద్ర మనకు లేక అంటే సిలువ ముద్ర అట్టు అంటలే పిల్లలు, అది ఉండాలి మనకి అంతే. దేవుడు మనపై మనకు కనిపించింది కానీ అది ఇక్కడ ఉంటుంది. ఎవరైతే ఏసైన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, బాప్తిసం తీసుకుంటారో, వాళ్ళకి ఇక్కడ ఒక ముద్ర వేయబడుతుంది అనమాట. దాన్ని బట్టి ఈయన నా బిడ్డ అని దేవుడు నేను వెంటనే ఇలా చేసుకుంటాడు. పర్లో రజాన్ని తీసుకెళ్ళిపోయి ఆయన ఒళ్ళు కూర్చుని పెట్టుకుంటారు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే, ఏసైన సొంత రక్షకునిగా అంగీకరించిన మనము మన తోటి వారు కూడా ఏసైన సొంత రక్షణగా అంగీకరించిన వాళ్ళు కూడా పర్లోక రాజ్యంలో ఉండాలని మనం ప్రార్థించుకుందాం సరేనా. ఈ రోజు నుంచి మనం సిలువలో ఉన్న ఏసైన మనం చూస్తూ ఆ యొక్క విజయాన్ని అందరికి ప్రకటిద్దామా? సిలువ సువార్తను ప్రకటిద్దామా? అది నశించిపోతున్న వారికి అది వెర్రితనం గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి ఉన్నది. ఇటువంటి శక్తిని మనం పొందుకుందాం. మరి మనందరికి మనందరం కలిసి ఏసైన గురించి
ప్రకటిద్దాం సరేనా పిల్లలు? ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం పిల్లలు, చిన్న ప్రార్థన చేద్దాం. ఏసుని గురించి సువార్త మనం అందరం కూడా ప్రకటిద్దాం, సిగ్గుపడకుండా ప్రకటిద్దాం. గొప్ప రాజు అయ్యుండి ఆయన సిగ్గుపడలేదు, దేవుడు నాతో మాట్లాడాడు, నాకు అందులో విజయం ఉంది అని చెప్పి అన్నిటిపై యుద్ధ సామాగ్రి మీద చక్కగా శిలువ ముద్రను వేసుకుని ఆయన వెళ్ళిపెట్టలేదు. విజయం అతనికే వచ్చేసింది కదా. అన్నిటిలో కూడా ఈరోజు మనం కూడా ఏసుని మనం ధరించుకొని ఆయన సారీపంలోకి మనం వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనదే విజయం. కాబట్టి మనందరం కోసం ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా, మా తండ్రి రోమా సామ్రాజ్యానికి కాన్స్టాంటిన్ గారి తండ్రి ప్రభా, మొదటగా తండ్రి ప్రభా నిన్ను నీ స్వరాన్ని విని ఉన్నాడు తండ్రి, నిన్నే ఒక రాజుగా ఆయన పెట్టుకున్నాడు ప్రభా. ముద్రను ధరించుకుని వెళ్ళినప్పుడు నువ్వు గొప్ప విజయాన్ని ఇచ్చావు ప్రభా. నువ్వు తన కొరకే కాదు మా అందరి కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, మా కొరకు రక్తం కాచి మా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబట్టి తిరిగి లేచావు ప్రభా. అందరిని బట్టి నీకు స్తోత్రం. కాబట్టి ప్రభా నిన్నే తండ్రి మా రాజుగా మేము తండ్రి తను పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి సహాయించి నువ్వు మాకు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన తండ్రి నీకు స్తోత్రం. నీకు స్తోత్రం తండ్రి, మా కొరకు తండ్రి దిగి వచ్చిన వాడ నీకు వందనాలు చెల్లించి అనేక మందికి తండ్రి నీ యొక్క జీవం జీవము గురించి మానవుని గురించి పునరుద్ధానం గురించి అనేక మందికి మేము సాక్ష్యం చెప్పగలిగినట్లుగా సహాయం చేయమని చేరవచ్చిన ప్రతి బిడ్డని పాదం చెంత పెట్టుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. మా అందరి పక్షాన తన అన్న ఎంతగానో ప్రార్థన చేస్తుండగా అన్నను బట్టి నీ కొందరం ఈ కార్యక్రమాలు అన్ని కూడా నడిపిస్తుంటుండగా తండ్రి, ఇంకా నువ్వు అభిషేకం నుంచి నడుస్తున్నాం తండ్రి. బలహీనలైన వారు అనేక మంది ఉన్నారు ప్రభా, వారందరి నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా, యానీ నిమిత్తమే కూడా విజ్ఞాపన చేస్తున్నాం. మీరు సహాయం చేయండి మరి తండ్రి. జాయ్ కూడా తండ్రి మరి జలుబుతోని ఆ బిడ్డ ద్వారా తను బాధపడుచుండగా బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేస్తున్నాం ప్రభా. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను పట్టుకుని నీకు వందనం, అక్క వాళ్ళందరిని బట్టి అన్న వాళ్ళందరిని పట్టుకుని నీకు వందనం, నన్ను బట్టి నీకు వందనం. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానైనా మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమును మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక, నిత్యం ఆహారము మాకు దయచేయము, ఎన్నికనగా రాజ్యము శక్తి Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive us our trespasses. As not into temptation, but deliver us from evil. The time is the kingdom, power, and the glory forever and ever. Amen. నిమ్మక మీరే వలక తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క తృప్త దేవుని నామంలో యొక్క సహవాసము ప్రేమ ఆశీర్వాదం నిండుగా మనందరిపై ఉండును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క.